हाय फ्रेंड्स, वेलकम टू अवर चैनल। फ्रेंड्स, ई वीडियो लो मनम बैंक निफ्टी निफ्टी नेक्स्ट वीक ए विधंगा उंडे चांस उंदी, अंटे बाय एक्कड चेयाली, ब्रेकअउट लेवल सेल एक्कड चेयाली दानी गुरिंची, अलागे रेपट लेवल्स ए विधंगा उंडबोतुन्नायि, मंडे बैंक निफ्टी निफ्टी लेवल्स ए विधंगा उंडबोतुन्नायि चूद्दाम। अलागे मंथली लेवल्स ऑलरेडी मनम लास्ट वीकेंड वीडियो लो मनम डिस्कस चेसुकुन्नाम काबट्टी मल्ली डिस्कस चेयनु। आ वीडियो नेनु इन कार्ड लो गानी ऐ कार्ड लो गानी पेडतानु, चूडंडि। एंदुकंटे मंथली लेवल्स अनेवि एव्री मंत मनम మంత్ అయిపోయిన తర్వాత ఎక్స్పైరీ తర్వాత మనం చూస్తాం కాబట్టి ఇప్పుడు మళ్ళీ డిస్కస్ చేయాల్సిన అవసరం ఉండదు। అయితే ఇప్పుడు మనం చూడండి, ఎఫ్పిపిలు నేను వచ్చేసి వీక్లీ నెక్స్ట్ వీక్ లెవెల్స్ సెలెక్ట్ చేస్తున్నాను। ఇందులో వచ్చేసి మనకి ఏదైతే లెవెల్స్ ఉన్నాయో, ఇప్పుడు బ్రేక్అవుట్ లెవెల్ తీసుకుంటే 36586 అనేది మనకు మేజర్ బ్రేక్అవుట్ లెవెల్ వీక్లీకి సంబంధించి చెప్తున్నాను। అలాగే బయాబో వచ్చి 370 20 పైన సస్టెండ్ అయితే మార్కెట్ మనం బై సైడ్ చూస్తాము। అలాగే సెల్ బిలో వచ్చి 36151 బిలో మనం సెల్ సైడ్ చూస్తాం। బ్రేక్అవుట్ లెవెల్ పైన నేను ప్రతి వీడియోలో మీకు చెప్తూనే ఉన్నాను, బ్రేక్అవుట్ లెవెల్ పైన ఉన్నంత వరకు అప్ సైడ్ వెళ్తాను మార్కెట్ ట్రై చేస్తుంది, అలాగే బ్రేక్అవుట్ లెవెల్ కింద ఉంటే మార్కెట్ డౌన్ సైడ్ రావడానికి ట్రై చేస్తుంది। అయితే ఈ వీక్లీ లెవెల్స్ని మనం బై చేయడానికి అలా సెల్ చేయడానికన్నా యూజ్ చేసే దానికన్నా కూడా ఎవరైతే ఆప్షన్లో ట్రేడ్ చేస్తుంటారో, అలాగే నెక్స్ట్ ఎవరైతే వీక్లీకి సంబంధించి ఫ్యూచర్స్లో ట్రేడ్ చేస్తూ ఉంటారో వాళ్ళకి యూజ్ అవుతాయి ఎక్కువగా। ఎందుకంటే మనం డైలీ లెవెల్స్ని బట్టి ఇంటర్డే ట్రేడ్ చేస్తాం, వీక్లీ లెవెల్స్ని బట్టి ఆప్షన్స్ ట్రేడ్ చేస్తే మంచిగా ఉంటుంది కాబట్టి ఈ లెవెల్స్ని ఆప్షన్స్ ట్రేడ్ చేసే వాళ్ళు యూజ్ చేయొచ్చు। అలాగే స్ట్రాటజీ కానీ స్ట్రాంగిల్ కానీ యూజ్ చేసేవాళ్ళు ఎక్కువగా ఈ లెవెల్స్ని యూజ్ చేసి ట్రేడ్ చేస్తారు। ఓకే ఫ్రెండ్స్, అలాగే మనకి నిఫ్టీ చూసుకుంటే నిఫ్టీ వీక్లీ లెవెల్ చూద్దాం। నిఫ్టీ వచ్చేసి నెక్స్ట్ వీక్ ఏ విధంగా ఉండే ఛాన్స్ ఉంది ఆ వీక్లీ లెవెల్ చూద్దాం। నిఫ్టీలో వీక్లీ లెవెల్ చూసుకుంటే మనకి చూడండి, బ్రేక్అవుట్ లెవెల్ అయితే 17353 పైన సస్టెండ్ అయితే మార్కెట్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది। అయితే అప్ సైడ్ బై ఆర్డర్స్ అనేవి 17452 బ్రేక్ అయితేనే మనకి ఫర్దర్గా అప్ సైడ్ బై ఆర్డర్స్ ఎగ్జిక్యూట్ అయితే, లేదు అంటే మార్కెట్ కనుక 17353 కింద కనుక సస్టెండ్ అయితే 17254 బిలో సెల్ ఆర్డర్స్ ఉంటాయి, అంటే 17254 అనేది మనకు మేజర్ సపోర్ట్గా ఉంటుంది, అలాగే 17452 అనేది మేజర్ రెసిస్టెన్స్గా ఉంటుంది। ఇవి బ్రేక్ అయితేనే డౌన్ సైడ్ బ్రేక్ అయితే సెల్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది, అప్ సైడ్ బ్రేక్ అయితే బై సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది। ఓకే ఫ్రెండ్స్, ఇది నిఫ్టీకి సంబంధించిన అనాలిసిస్ ఫ్రెండ్స్, అంటే వీక్లీకి సంబంధించిన నిఫ్టీ అనాలిసిస్. అలాగే నెక్స్ట్ మండే ఏ విధంగా ఉండబోతుంది మార్కెట్ చూద్దాం। అలాగే వీక్లీ మనం సెలెక్ట్ చేసుకున్నాం, ఇప్పుడు డైలీ సెలెక్ట్ చేసుకుంటే నెక్స్ట్ డే మార్కెట్ ఏ విధంగా ఉందో మనకు ముందే తెలుస్తుంది కాబట్టి ఇందులో చూసుకుంటే నిఫ్టీలో బ్రేక్అవుట్ లెక్కలో వచ్చి 17350 పైన కనుక మార్కెట్ సస్టెండ్ అయితే మనం బై సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది। అప్పుడు బై సైడ్ ఎగ్జిక్యూట్ చేయాలి అంటే బై ఆర్డర్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి అనుకుంటే 17398 పైన మనకు బై ఆర్డర్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి కాబట్టి 17398 ఎవరైతే ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో అప్పుడు మనం బై సైడ్ చూస్తాము। అలాగే 17350 కింద కనుక మార్కెట్ సస్టెండ్ అయితే నెక్స్ట్ మార్కెట్ మన సపోర్ట్ అయినటువంటి 17302 వరకు వచ్చే ఛాన్స్ ఉంటుంది। 17302 కనుక బ్రేక్ అయ్యి సస్టెండ్ అయితే ఫర్దర్గా సెల్ ఆర్డర్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి కాబట్టి ఇది రేంజ్ మనకు రెసిస్టెన్స్ వచ్చి ఇంట్రాడే రెసిస్టెన్స్ వచ్చి 17398 అలాగే ఇంట్రాడే సపోర్ట్ వచ్చి 17302 మేజర్ బ్రేక్అవుట్ లెవెల్ వచ్చి 17350 ఓకే ఫ్రెండ్స్। అలాగే నెక్స్ట్ మనకి బ్యాంక్ నిఫ్టీలో ఇంట్రాడే లెవెల్ చూద్దాం। బ్యాంక్ నిఫ్టీలో ఇంట్రాడే లెవెల్ చూసుకుంటే మనకి బ్యాంక్ నిఫ్టీలో మనకి బ్రేక్అవుట్ లెవెల్ చూసుకుంటే 36702 అనేది మేజర్ బ్రేక్అవుట్ లెవెల్। ఈ బ్రేక్అవుట్ లెవెల్ పైన సస్టెండ్ అయితే ఇందులో కూడా మనకి అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది, అప్ సైడ్ రెసిస్టెన్స్ వచ్చి 36857 అబౌవ్ సస్టెండ్ అయితే అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది। అలాగే మార్కెట్ 36702 కింద కనుక సస్టెండ్ అయితే మార్కెట్ మేజర్ సపోర్ట్ అయినటువంటి 36547 బ్రేక్ అయితేనే ఫర్దర్గా డౌన్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది। ఓకే ఫ్రెండ్స్, ఇవి ఇంట్రాడేకి సంబంధించిన లెవెల్స్, అలాగే వీక్లీ లెవెల్స్ ఇంటర్డే లెవెల్స్ మనం డిస్కస్ చేసుకున్నాం కాబట్టి ఫర్దర్గా మార్కెట్ మూమెంట్ అనేది మనం ఈ విధంగా ప్రిడిక్ట్ చేయొచ్చు। అయితే ఈ లెవెల్స్ బ్రేక్అవుట్ నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను, ఎందుకంటే చెప్పినా కూడా ఎందుకు చెప్తున్నానంటే మళ్ళీ మెసేజ్లు పెడుతున్నారు, బై సైడ్ బ్రేక్ అయితేనే అప్ సైడ్ చూడండి, డౌన్ సైడ్ బ్రేక్ అయితేనే సెల్ సైడ్ చూడండి, ఈ రేంజ్లో ఉన్నంత వరకు మనకి నో ట్రేడ్ జోన్గా ఉంటుంది। ఎందుకంటే ఇక్కడ మధ్యలో మనకి మిడ్ రెసిస్టెన్స్ మిడ్ సపోర్ట్ వస్తాయి కాబట్టి లాస్ట్ వీడియోని ఆ వీడియో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, మిడ్ రెసిస్టెన్స్ అంటే ఏంటి, మిడ్ సపోర్ట్ అంటే ఏంటి, అది బ్రేక్ అయితే ఏ విధంగా మనం బై సైడ్ చూస్తామో, అది బ్రేక్ అయితే ఏ విధంగా సెల్ సైడ్ చూస్తామని ఆ వీడియో కూడా చూడండి, దాన్ని కూడా నేను ఎండ్ కార్డ్లో కానీ ఐ కార్డ్లో కూడా పెడతాను, దాన్ని చూస్తే మీకు ఈజీగా నెక్స్ట్ ఫర్దర్గా మార్కెట్ని ఏ విధంగా ప్రొటెక్ట్ చేయొచ్చు, అలాగే అయిపోయిన తర్వాత మార్కెట్లో ఏ విధంగా మనం ఎగ్జిక్యూట్ చేస్తే ఏ విధమైన ప్రాఫిట్ వచ్చేది, మనం చేసే మిస్టేక్స్ ఏముంటాయి, అవి ఈజీగా బిగినర్స్కి అర్థమవుతాయి। ఓకే ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్గా అనిపిస్తే ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి। థ్యాంక్ యూ ఫ్రెండ్స్।